కాకినాడ జిల్లా. గర్భిణీ మహిళలకు తల్లులకు ఒక పూట ఆకలి తీర్చి వారికి పౌష్టికాహారం అందచేయడం, పూర్వ జన్మతో పాటు గర్భిణీ తల్లులకు ఆహారాన్ని అందించడం జన్మ సుకృతమని ప్రతిపాడు మండలం ఒమ్మింగి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మామిడి నరసింహమూర్తి పేర్కొన్నారు. ప్రతిపాడు మండలం రాజపల్లి గ్రామంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో ప్రతిపాడు శాసనసభ్యులు పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు సుమారు 160 మంది గర్భిణీ మహిళలు వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రి ప్రాంగణానికి విచ్చేయడంతో వారికి పౌష్టిక విలువలతో కూడిన ఆహారాన్ని కాకినాడ చెందిన ప్రముఖుడు యాల సందీప్ ఏర్పాటు చేశారు. ఈ ఆహారాన్ని యాల సందీప్ దంపతులు సొంత నిధులతో ఏర్పాటు చేసి గర్భిణీలకు అందించారు. ప్రతిపాడు మండలంలోని పెద్దపాలెం, శాంతి ఆశ్రమం, రాజపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకు 2-3 సార్లు వైద్య పరీక్షలు హాజరయ్యే గర్భిణీ మహిళలకు సహాయం అందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మామిడి నరసింహమూర్తి యాల సందీప్ కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఆరోగ్య వైద్యాధికారి డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ గీతా సుధా, వైద్య సిబ్బంది మాణిక్యం, రత్నకుమారి, సత్యవతి, జువల శ్రీను, చంద్రరావు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Thank you.